రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులందరికీ వెంటనే అర్హత కలిగిన వారిని గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇంట్లు అందజేయడంతో పాటు వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని అదే విధంగా ఇన్సూరెన్స్ సౌకర్యంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుతూ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం మధ్యంలో కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. గత 4 సంవత్సరాలుగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘానికి చెందిన సభ్యులందరికీ వెంటనే వారికి ఇన్సూరెన్స్ పార్ట్లతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయాలని కోరుతూ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం రోజున కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గాజుల పోచెట్టితో పాటు ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ అర్హత కలిగిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇంట్లు నిర్మించడంతో పాటు కార్మికులకు కార్డులు అందజేయాలని, మరణించిన ప్రతి కార్మికునికి పాత పద్ధతి ప్రకారమే రేషన్ కార్డు ఫ్యామిలీ నెంబర్ వేసి వారికి అన్ని రకాల సౌకర్యాలు వర్తించేట్టు చేయాలని పేర్కొన్నారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కొన్ని ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఇవ్వకపోవడం వల్ల అనేక మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై రెవెన్యూ శాఖకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వాలని, హెల్త్ కార్డులు కూడా అందజేయాలని సందర్భంగా కోరారు. కార్యక్రమంలో రాములు పోచెట్టితో పాటు పలువురు భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. జిల్లా సిరిసిల్ల కలెక్టర్ ఆఫీస్ ముందు ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘాల సమస్య చూస్తే, ఇలా భవన నిర్మాణ కార్మికులు ఎన్నో బిల్డింగులు కట్టినా కూడా ఇప్పటి వరకు కార్మికులకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. ఇప్పటి వరకు చూస్తే వలస కార్మికులు వచ్చి స్థానికంగా ఉన్న కార్మికులు పొద్దంతా పని చేయడానికి ఎన్నో రోజులుగా చూసినా కూడా పని కార్మికులకు దొరకని సమయంలో ఇప్పుడు చూస్తే అడ్డాల మీదకి వచ్చి కార్మికులు 2-3 రోజులు గడిచినా కూడా పని దొరకని స్వభావం ఉన్నది. అలా చూస్తే అడ్డాల పైన ఎన్నో రోజులుగా విశ్రాంతి గదులు నిర్మించాలని ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నప్పటికి కూడా ఇప్పుడు అడ్డాల మీద సెంటర్ల మీద విశ్రాంతి గదులు లేవు. విశ్రాంతి గదులు నిర్మించాలి, అడ్డాల పైన స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించాలి. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ఎన్నో పథకాలు పెట్టడం అనేది జరిగింది, కానీ ఇప్పటి వరకు స్థానికంగా ఉన్న కార్మికులు ఉపాధికి కరువై ఎన్నో ఇబ్బందులు పడుతున్నా, ఇలా దినసరి సరుకుల ధర విచ్చలు వీడి రేట్లు పెంచి కూడా కార్మికులకు ఏం కొనుక్కుందామంటే కూలి సరిపోని పరిస్థితులలో మగ్గుతున్నా కూడా ఇలా కార్మికులు ఏమి కొనుక్కోలేక తినలేక కూలి దొరకక ఎన్నో ఇబ్బందులు పడుతున్న కార్మికులు మగ్గుతున్నారు. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించి ఇప్పటి వరకు ఏదైనా కూడా అడ్డాల మీద విశ్రాంతి గదులు నిర్మించాలి, అది కాకుండా ప్రతి కార్మికునికి హెల్త్ కార్డు ఇవ్వాలి. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు 55 ఏళ్ళు 60 ఏళ్లకు కార్డు లేబర్ కార్డు ల్యాప్స్ అయిపోతుంది. ఆ లేబర్ కార్డు ల్యాప్స్ అయిపోతుంది కానీ కార్మికులకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. కార్మిక సెంటర్ గవర్నమెంట్లో ఎన్నో వేల రూపాయలు ఉన్నా కూడా 36,600 కోట్లు సెస్ డబ్బులు నిల్వ ఉన్నా కూడా కార్మికుల ఉపాధికి పనిచేయడం లేదు. ఇలా ప్రతి 55 ఏళ్ల కార్మికునికి 5,000 రూపాయల పినిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఇది ఒక ధర్నతోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ధర్నతోనే కాదు, రాబోయే ముందు రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని, హెల్త్ కార్డులు 5,000 రూపాయల పినిషన్ అడ్డాలపై విశ్రాంతి గదులు నిర్మించి కార్మికుల ఒక ఉపాధి కరువైన కార్మికులకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. లేని విడలో ముందు రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది.